చాలా థ్యాంక్స్ తమ్ముడు. ఓకే అండి. ఏంటండి అంత టెన్షన్ పడుతున్నారు? ఎంత ఉందండి? 2 లక్షలు తమ్ముడు. తమ్ముడు నీ మేలు ఈ జన్మలో మర్చిపోలేను. వస్తాను తమ్ముడు. భలే తమ్ముడు. సార్ మసలు ఏంటి తమ్ముడు? నేను డిగ్రీ చదువుకున్నాను. వెరీ గుడ్. జాబ్ కోసం ట్రై చేస్తాను. ట్రై చేయమ్మా. డబ్బులు టైట్ గా ఉంది. మెస్ బిల్ కట్టాలి. కట్టేపోయావా? కట్టాలంటే డబ్బులు కావాలి కదండి. కావాలి కదా మరి. 5000 అప్పిస్తే ముక్కు ముఖం తెలియని వాడికి ఎలాగే ఉంటాడు? నేను కూడా అలా అనుకుంటే మీ డబ్బులు మీకు రావు కదండి. ఓహో నువ్వు అలాగొచ్చావా? చూడు తమ్ముడు నువ్వు ఇక్కడ లాజిక్ మిస్ అయ్యో. ఇప్పుడు మనం తినే ప్రతి గింజ మీద ఆ భగవంతుడు మన పేరు రాసంటే, ఇదిగో ఈ నోట్ల మీద ఆ భగవంతుడు నా పేరు రాశాడు చూసావా? 500 నోట్లు చూడనైనా ఈ డబ్బులు తెచ్చకపోయినా ఏ గొట్టం కూడా నాకు తెచ్చిచ్చేస్తాడు. ఇది అంతా భగవంతుడు ఆల్రెడీ ఏర్పాటు చేస్తాడు. అర్థమైతేనాయనా నువ్వు రూమ్ నాటి కష్టపడి పని చేసి కట్టుకో తమ్ముడు. వస్తాను తమ్ముడు. మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. ఈ నెల అన్నమా డబ్బులు ఇస్తారా? నీకెంత ఇవ్వాలి? 2000 ఇప్పించండి సార్. అరే నువ్వు చాలా లక్కీ ఫెలో రా. కరెక్ట్ గా క్యాష్ ఉన్నప్పుడు చూసి అడిగావు. ఎంత? 10000 ఇస్తే సరిపోతా? అవును తప్పుకో. నువ్వు అసలు పాలలో నీళ్లు కలుపుతున్నావు, నీళ్ళల్లో పాలు కలుపుతున్నావు, రెండు ఒకటే కదా సార్. ఆ ఏటకారమే వద్దు. నువ్వు నీళ్లలోనే పాలు కలుపుతున్నావన్న విషయం నా ఒక్కడికి తెలిసింది కాబట్టి సరిపోయింది. ఇదే మాట మొత్తం కాలనీ అందరికీ చెప్పేస్తే? బాబు ఈ విషయం మనసులో పెట్టుకోండి సార్. కాలనీలు ఎవరు చెప్పదు సార్. కదా, ఇంకా మీదట ఎప్పుడు నా దగ్గర డబ్బులు అడగ. ఇదిగో పాలరాజు, నువ్వు వాడి గురించి ఏం బెంగపడద్దు. ఈ కాలనీలో నేనున్నంత కాలం నీకే బెంగలేదు. థ్యాంక్స్ సార్. ఓకే ఓకే ఓకే. ఇంతకీ శ్రీకణి గారి ఇంట్లో పాలు పోసి చెవేటి? లేదండి అక్కడికే కదండి వెళ్తుంది. నీకెందుకయ్యా శ్రమ? నేను పోస్తాను కదా. శ్రమ ఏంటండి? అది మా వృత్తి కదా. అవుననుకో, ఇవాళ నుంచి నువ్వు శ్రీకణి గారి ఇంట్లో పాలు పోయడానికి వీల్లేదు, నేనే పోస్తాను. అదేంటండి? అదంతేనయ్యా. ఇప్పుడు శ్రీరాము, నువ్వు పాలలో నీళ్లు కలుపుతున్నట్టు శ్రీకణికి చెప్పి మనంచేత అన్నట్టు. నువ్వు కర్తవ్యం సినిమా చూసావా? 4 సార్లు చూశానండి. 4 సార్లు చూసావా? మరి కర్తవ్యం సినిమాలోని విజయ్ సంత డిస్కో ఆడించినట్టు శ్రీకన్యని డిస్కో 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 ఆడించింది అనుకో. అయ్ బాబో, మరి అందుకే నేను వెళ్ళి కన్విన్స్ చేసి పాలు పోసి వచ్చేస్తాను. ఆ పాలకని ఇలా నచ్చిందే పాల పిట్ట వచ్చాడే నితిన్ ఇట్ట టా టా టా. ఎవరు? ఏం కావాలి? గిన్నెంతగా పెట్టలేదు, మర్చిపోయి ఉంటాను. అలాగే ఏటి సౌందర్యం? పాలు చేస్తావు కదయ్యా. సాయంత్రం లోపు 4 నెలల రెంట్ ఇవ్వకపోతే సామాన్ బయటపడేసి తాళం వేస్తాను. ఎవరమ్మా నువ్వు? ఆ బేవర్స్ గార్డ్ కోసం వచ్చావా? మర్యాదగా మాట్లాడండి. ఏంటి లవ్వా? మీకు అనవసరం. అబ్బో అంత సీరియస్? ఆ విధవ 4 నెలల నుంచి డబ్బు ఇవ్వట్లేదు.
అంత రోషం ఉంటే నువ్వివ్వమ్మా. చందు వచ్చేసారా? ముందు ఇదిగో రెంట్ చూసాలి, వెళ్ళు. చాలా థ్యాంక్స్ పల్లవి గారు, ఫోన్ చేసి అడగని హెల్ప్ చేశారు. పర్వాలేదు, ఆఫీస్ టైం అయింది, నేను ఈవినింగ్ కలుస్తాను. బాయ్ బాయ్. తొందరగా రాక చెల్లమా, నాకేమో భయంగా ఉంది. ఇదేం దయ్యం సినిమా కాదు. అది కాదు, ఇంట్లో మా ఆయనకి చెప్పకుండా వచ్చాను. ఆయనకి తెలిస్తే వాళ్ళు తప్ప తాగి ఏ అర్ధరాత్రికో వస్తారు. మన ఒక సినిమాకి వెళ్ళినంత మాత్రం నేను కాదు. నురా ఏంటో మావా, మనలాంటి తెలివైన వాళ్ళకి ఉద్యోగం దొరకటం లేదు. అందుకే నేను ఫారెన్ వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. ఫారెన్? ఎక్కడికి? అదే ముంబై, కలకత్తా, ఢిల్లీ. సరే, భయపడి భయపడి ఏమవుతుంది? అరే మా ఆవిడ డబుల్ యాక్షన్, అచ్చు మా ఆవిడలాగే ఉంది. అరే మీ ఆవిడ డబుల్ యాక్షన్. నీకు తాక్కుండా నెక్కినట్టుంది. మీ ఆవిడ మా ఆవిడ కలిసి మార్నింగ్ షో సినిమాకి వచ్చారు. మనం కూడా వెళ్దామా సినిమాకి? సిగ్గు లేకపోతే సరే, మొగుడు పర్మిషన్ లేకుండా పెళ్ళ మార్నింగ్ షో సినిమాకి వచ్చింది. మనం కూడా వెళ్దామా సినిమాకి? చాలా దారుణం అనడు కదా. మనం ఇలాగే చూసి చూడనట్టుగా వదిలేస్తే వాళ్ళు మ్యాట్నీలకి, ఫస్ట్ షోలకే కాదు మిడ్ నైట్ షోలకు కూడా వెళ్తారు. అయితే లోపల గట్టి ఎరక్కూడదాం పదా. ఆగు, నువ్వు అక్కడ ఈ క్రెడిట్ సోలోగా నీ ఒక్కడికే దక్కాలి మామా. అంతే బతుకైనా జతగానే మరి మరి చెప్పాలి నవతరానికి తల్లి ప్రేమ మర్పించి స్నేహానికి. ఏ సినిమా ఆపేశారు? పక్క థియేటర్ నుంచి బాక్స్ రాలేదేమో. బాక్స్ రాకపోవటం కాదే, నీ బాక్స్ బద్దలు కొడతా. మీరా సమయానికి వచ్చారు, రండి రండి సినిమా చూస్తారండి. ఏంటి వచ్చేది? నువ్వు అసలు సినిమాకి ఎలా వచ్చావు? టికెట్ తీసుకునే వచ్చా? టికెట్ తీసుకునే వచ్చావు? మొగుడు పర్మిషన్ తీసుకుని రావాలని తెలీదా? ఇందులో తప్పి మధ్యలో మాట్లాడదు, కూర్చోండి. ఏంటే ఏం తెలియనట్టు నంగరాత్రిలో పెట్టాడు మొహం? మీ ఆడవాళ్ళ సంగతి నాకు తెలిసే, రాత్రి పగళ్ళు మొగుడు కష్టపడి డబ్బులు సంపాదించి చెట్టుకి తీసుకొస్తుంటే మొగుడు ఆఫీస్కి వెళ్ళగానే ఏమీ ఎరగనట్టు అందంగా పవడరు, చిక్కు అందమైన చీరలు కట్టి వందించి ఆటో ఎక్కొచ్చి 50 ఇచ్చి టికెట్ కొని మళ్ళీ వంద ఇంటర్వెల్ లో కూల్ డ్రింకులు తాగి ఏమీ ఎరగనట్టు మళ్ళీ వంద ఇంటికొచ్చి ఇలా పిచ్చి పిచ్చి పనులు చేస్తామంటే మీ ఆడవాళ్ళకి అధిక తెలియదట్లు నరికేస్తాను స్త్రీ జాతిని. ఏంట్రా ఏంటి నువ్వు? ఆల్ ఇండియా భర్త బాధితుల సంఘం ప్రెసిడెంట్ రా. అయితే నన్నే నడుగుతావా? అమ్మా నాన్నగారికి బాగా దెబ్బలు తగిలినట్టున్నాయి కదూ. ఒక్కరా ఇద్దరా, 10 మంది కలిసి కుమ్మేశారు. అంతమందా? ఆ టైంలో నాన్నగారు పోయింటే నువ్వే తల కొరివి పెట్టాల్సి వచ్చేది. అలా అనకూడదు. అది సరేనండి, నాతో పెట్టుకుంటే పెట్టుకున్నారు, ఆయన ఆవిడతో ఎందుకంటే పెట్టుకున్నారు. నాకేం తెలుసే వాళ్ళు అలా కుమ్ముతారని. అమ్మా చాలా నీరసంగా ఉంది, లోపలికి వెళ్ళేదన్న పళ్ళ రసం తీసుకొస్తానండి. అమ్మా అబ్బు, ఆడవాళ్ళందరూ కలిసి ఈ టైప్ లో కుమ్మారంటి. అమ్మో ఇదిగానండి పండు రసం. థాంక్స్. అబ్బా ఏంటి ఇంత పుల్లగా ఉంది? చింతపండు పుల్లగానే ఉంటుంది కదండి. ఇది చింతపండు రసమా? చింతపండు కూడా పండేనా? మీరే కదా ఏదన్నా పండు రసం కావాలి అన్నారు, అందుకే చింతపండు రసం తెచ్చాను. పోనీ రేగు పండు రసం తీసుకురా.